ఎస్తేర్కి ఏం తక్కువ అండి, ఏం తక్కువ అండి? 127 సంస్థానాలకు చూడండి ఒక అధిపతురాలిగా ఉంది. తినడానికి తిండి తక్కువ లేదు, వేసుకోవడానికి బట్టలు తక్కువ లేదు, ఉండడానికి చూడండి భవనాలు తక్కువ లేవు. కానీ అన్నీ కూడా చూడండి దేవుడు సమృద్ధంగా ఈ యొక్క ఎస్తేరు రాణికి అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇరుకు వచ్చిందని ఈ యొక్క మొర్దకాయ్ చూడండి ఎస్తేరుకు చెప్పినప్పుడు ఎస్తేర్ అంటుందంట, ఏమంటుందంట, నేను చేయవలసిన దాన్ని నేను చేస్తాను, నీవు చేయవలసిన దాన్ని నీవు చెయ్యి. మనందరు చూడండి యూదులందరినీ కూడా సమకూర్చి 3 రోజులు ఉపవాస దినం ప్రకటించండి, నేను కూడా నా దగ్గర ఉన్నటువంటి చెలికత్తలతో పాటు నేను కూడా ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తాను, దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని చూడండి ఎస్తేర్ చెప్తుందండి. నిజమే, ఈరోజు ప్రార్థన చేస్తే ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ బంధకాలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా సరే అవి చూడండి ప్రార్థన ముందు అవి నిలబడలేవంటండి. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో, మనం ఎంతగా కన్నీరు కారుస్తామో, మనం ఎంతగా దేవుని సన్నిధిలో రోధిస్తామో, దేవుడు ఆ ప్రార్థనకి ఏం చేస్తాడంట, ఆయన జవాబు ఖచ్చితంగా ఇచ్చి వెళ్తాడంటండి. హల్లెలూయా, ఆయన ప్రార్థన కన్నీరు దాటిపోయే దేవుడు కానే కాదండి. నువ్వు ఎంతటి సమస్యతో బాధపడినప్పటికీ, నువ్వెంతటి రోగంతో బాధపడినప్పటికీ, నీకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి తండ్రి నా సమస్య ఇది ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిశ్చయం చూండి పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చి నీ సమస్య, నీ దుఃఖము, నీ బాధ, నీ వ్యాధి, నీ కన్నీరంతా కూడా ఆయన తొలగించి తీసివేసి వెళ్లే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి చూడండి మనుషులకు నీ సమస్య చెప్పుకుంటున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతున్నావేమో, కానీ దేవాది దేవుడి దగ్గరకు నువ్వు పరిగెత్తు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకో. ఇతరులకన్నా ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను నిలబెడతాడు. ఎట్టి సమస్య అయినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటండి, దేవుడి దగ్గరికి వెళ్ళాలంట. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం 2 రాజుల గ్రంథంలో చూసినప్పుడు చూడండి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్యకి ఏమొచ్చిందంట, శ్రమ వచ్చిందంట, బాధ వచ్చిందంట, కష్టం వచ్చిందంట. ఎంతో నమ్మకంగా సేవకుడి దగ్గర ఉన్నటువంటి తన భర్త ఏమైపోయాడంటండి, చనిపోయాడంట. అలా చనిపోయినప్పుడు ఈ స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటండి, దేవుని సన్నిధికి వెళ్ళింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతుందంట. అయ్యా నా భర్త నీ దగ్గర ఎంతో నమ్మకమైన పరిచర్య చేశాడు కదయ్యా, అటువంటి నా భర్త చనిపోయాడయ్యా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, అప్పుల వారు నా ఇంటికి వచ్చి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నారయ్యా, దయచేసి సహాయం చేయండి అయ్యా అని చూడండి ఈ యొక్క సేవకుని అడుగుతూ ఉంటే ఆ సేవకుడు అంటున్నాడంట, అమ్మా నీ ఇంట్లో ఏముంది అని చూడండి ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ చెప్తుందంట, అయ్యా నా ఇంట్లో ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉందని చూడండి ఆ స్త్రీ చెప్పడం లేదు, కానీ నా ఇంట్లో నూనె ఉందయ్యా. ఏముందమ్మా? నూనె అని చూడండి, నూనె ఉందని ఈ స్త్రీ జవాబు చెప్తుందంట. నూనె అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో దేవుని ఆత్మ ఉంటుందా? ఈరోజు దేవుడు నీ ఇంట్లో ఉంటున్నాడా? లేకపోతే చూడండి సాతాను నీ ఇంట్లో ఉంటున్నాడా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ఇంటిలో కొంచెం నూనె ఉందయ్యా అనగానే చూడండి, అది చాలు అనగానే చూడండి, ఆ నూనెను బట్టి చూడండి తన సమస్యలన్నీ కూడా తీర్చబడ్డాయి. ఆ నూనెను బట్టి చూడండి అప్పులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాకీ అంతా తీర్చేసింది. ఆ నూనెను బట్టి చూడండి తన సమస్యలన్నీ కూడా తీర్చబడమే కాదు, కానీ దేవుడు సమృద్ధత చూడండి ఆ స్త్రీ పట్ల దేవుడు కలగజేసి ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు అటువంటి సమృద్ధమైన దీవెనలు, అటువంటి సమృద్ధమైన ఆశీర్వాదాలు, అటువంటి కృప అభిషేకం నీపై దిగి రావాలి అంటే మొదట నీ జీవితంలో ఏముండాలంట, ఆయన కృప ఉండాలంట. మొదట నీ జీవితంలో ఆయన యందు భయభక్తులు ఉండాలంట. మొదట నీ జీవితంలో ఆయనకు విధేయత చూడండి నువ్వు కలిగి ఉండాలంట. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటండి, ఆయన నిన్ను దీవిస్తాడండి. తన భర్త చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి తన బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతాను అన్నటువంటి సమయంలో ఎంతగానో బాధపడింది, కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకుందంటండి, దేవుడిని జ్ఞాపకం చేసుకుంది, దేవుడు సన్నిధిని జ్ఞాపకం చేసుకుంది, దైవజనుని జ్ఞాపకం చేసుకుంది. ఈరోజు సమస్య వస్తుందని మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామండి? మన బంధువుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, నాన్నదమ్ముల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ దేవుని మాత్రం జ్ఞాపకం చేసుకోవడం లేదండి. హల్లెలూయా. ఈరోజు నీ అన్న నీ తమ్ముడు చూడండి ఒకవేళ నీ సమస్య నీ ఇరుకుని బట్టి ఒక 50,000 రూపాయలు సహాయం చేయొచ్చేమో,
లేకపోతే ఒక రోజు రెండు రోజులు తీసుకెళ్లి నేను నీకు ఆహారం పెట్టొచ్చేమో, కానీ దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే జీవితంలో చూడండి నిన్ను చేయి జాచనివ్వకుండా చేస్తాడంటండి. హల్లెలూయా, ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి ఏమై ఉన్నది, అది సమస్తము కూడా సాధ్యమై ఉన్నది. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం మానేసి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా సహాయం చెయ్యండి అని అడగడం మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా చూడండి నీ యొక్క చూడండి ఇరుగు పొరుగు వారికంటే, నీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచుతాడండి. హల్లెలూయా, అందరికంటే చూడండి పై స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఎందుకంటే మొదటి స్థానం నువ్వు దేవుడికి ఇస్తున్నావు కాబట్టి, దేవుడికి నువ్వు భయపడుతున్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అందరికంటే చూడండి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఎస్తేరును చూసినప్పుడు ఎస్తేరు చెప్తుందంట, ఆమె తినడానికి కానీ లేకపోతే పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ ఎటువంటి లోటు లేనటువంటి ఈ యొక్క రాణి ఏం చేస్తుందంటే, ఆ యొక్క యూదులందరి నిమిత్తం ఏం చేస్తుందంట, తను ఉండడమే కాదు కానీ తన చెలికత్తలందరినీ కూడా పిలిచి మూడు రోజులు మీరు నిద్రపోవద్దు, మూడు రోజులు మీరు ఎటువంటి ఆహారము కూడా తీసుకోవద్దు, ఈ శూషాను కోటలో మనం అందరం కూడా ఉపవాసం ఉండి కన్నీరు కారుతాం. ఆ యూదుల మీదకు రాబోతున్నటువంటి ఆ మరణ శాసనాన్ని దేవుడు జీవ శాసనముగా చేసేంత వరకు మనం విరిగి నలిగిన హృదయంతో స్తుతిద్దాము గణపరుద్దామని చూడండి ఏడుస్తూ ఉన్నారంటండి. శూషాను కోటలో ఏం జరుగుతుందంటే స్తుతి ధూపం వేయబడుతుంది. హల్లెలూయా, అక్కడ మొర్దకయ్ వేస్తున్నాడు యూదులందరినీ సమకూర్చి, అక్కడ కూడా ఏమవుతుందంట స్తుతి ధూపం వేయబడుతుందంటండి. ప్రార్థన ముందు చూడండి ఏమై ఉన్నదంటండి, చెరసాల పునాదులు సైతం నిలవలేవని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ యొక్క ప్రార్థన ద్వారా ఏమైపోయిందండి, 50 మూరలు ఎత్తుగలిగినటువంటి ఒక ఉయ్యకొయ్యని ఏం చేశాడంటండి, హామాను సిద్ధం చేశాడు. ఎందుకు ఈ హామాను చూడండి ఆ ఉరికొమ్మాన్ని సిద్ధం చేశాడంటే చూడండి, మొర్దకయ్ ఈ యొక్క హామాను వెళ్తున్నటువంటి సమయంలో వంగి నమస్కారం చేయలేదు, తనని గణపరచలేదు, తనని హెచ్చించలేదు. కాబట్టి చూడండి మొర్దకయ్యనే కాదు కానీ యూదులందరినీ కూడా నాశనం చేయాలనుకుని ఈ యొక్క చూడండి మొర్దకయ్ కోరిక ఏం చేశాడంట, 50 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఒక ఉరికొయ్య స్తంభాన్ని ఏం చేశాడంట, సిద్ధము చేస్తాడంటండి. హల్లెలూయా, అది సిద్ధము చేసినటువంటి సంగతి ఎవరికి తెలియదండి, మొద్దకై తెలీదు, ఎస్తేరుకు తెలీదు, కానీ దేవుడికి సమస్తము కూడా తెలుస్తున్నదండి. హల్లెలూయా, ఇక్కడ ప్రార్థన జరుగుతున్న ఆ యొక్క స్తుతి రూపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, పరిస్థితులన్నిటిని కూడా తాను మారు చేసి పడేస్తాడంట. హల్లెలూయా, ఈ యొక్క చూడండి హామాను నిలబెట్టినటువంటి అదే చూడండి 50 అడుగుల ఎత్తుగలిగినటువంటి ఆ ఉరికొయ్యకే చూడండి ఎవరు ఉరి తీయబడ్డారంటండి, లెక్క ప్రకారం చూడండి హామాను పన్నాగాన్ని బట్టి మొర్దకై ఉరి తీయబడాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటండి, మరణ శాసనాన్ని దేవుడు ఏం చేస్తాడు, జీవ శాసనముగా చేస్తాడండి. హల్లెలూయా, ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడండి, ఆయన ఎంత బలము కలిగిన దేవుడై ఉన్నాడండి, ఆయన పరిస్థితులు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో చూడండి శత్రువులు చుట్టుముట్టిన కందిరిల్లలాగా ఎంతమంది శత్రువులు, 10,000 మంది శత్రువులు మన మందికి చూడండి ఒక్కసారి ఎగిసి పడినా కానీ మన దేవుడు ఒక్కడు చాలండి. హల్లెలూయా, దావీదు మందికి చూడండి బలార్జునైనటువంటి గొల్యాతు చూడండి ఎగిసి ఎగిసి పడి వచ్చాడు, కానీ దావీదులో ఉన్న దేవుడు ఒక్కడే చాలండి. హల్లెలూయా, ఎందుకంటే దా ఈ యొక్క గొల్యాతును చంపడానికి హల్లెలూయా ఒకే ఒక్క ఒడిసతో, దావీదు మీద ఉన్న అభిషేకంతో, దావీదు మీద ఉన్నటువంటి శక్తితో ఆ గొల్యాతు లాంటి బలార్జుడు ఏమైపోయాడంట, కుప్పకూలిపోయాడంట. హల్లెలూయా, ఈ రోజు మనమంది మన మీద ఎంతమంది శత్రువులు దాడి చేసినా, ఎంతమంది మనల్ని హింసించాలనుకున్నా, ఎంతమంది మనల్ని అవమానపరచాలనుకున్నా, ఎంతమంది మనల్ని శోధించాలనుకున్నా, కానీ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటండి, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా, మరణ శాసనాన్ని జీవ శాసనముగా మార్చేశాడంట. మొర్దకయ్యను ఉరి తీయాల్సినటువంటి ఆ ఉరికొయ్య మీద ఏమైపోయిందంట, హామానే ఉరి తీయబడ్డాడంట. పరిస్థితులు ఏమైపోయినాయి అంట, తారుమారైపోయినాయి అంట. ఎందుకంటే ఓడలను బళ్ళు చేసే దేవుడు ఆయనే, బళ్ళను ఓడలు చేసే దేవుడు కూడా ఆయనై ఉన్నాడండి. హల్లెలూయా, కాబట్టి పెంట కుప్ప మీద ఉన్నటువంటి దరిద్రులు ఆయన ఏం చేస్తాడంటండి, ఏం చేస్తాడంటండి, ఆయన లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడంట. హల్లెలూయా, ఈ రోజు ఎట్టి సమస్య అయినా, ఎట్టి బాధ అయినా, ఎట్టి ఇరుకైనా, ఎట్టి ఇబ్బంది అయినా, బిడ్డలకి నువ్వు ఫీజు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నా, నీ
ఇంటిలో తినడానికి తిండి లేనటువంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటండి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఖచ్చితంగా ఆయన జవాబుని అనుగ్రహిస్తాడంట. ఎంత త్రాగుబోతు భర్త అయినా, ఎంత వ్యభిచార కొడుకులైనా, ఎంత లోక సంబంధమైనటువంటి కుమార్తెలైనా దేవుడు ఏం చేస్తాడంట, వారి పరిస్థితుల్ని ఏం చేస్తాడంటండి, ఆయన మార్చి వేస్తాడంటండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవడం నువ్వు మొదలుపెట్టు. దేవుడు నీ కుటుంబంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ నినివే ప్రజల మీదకి గొప్ప శాపం రాబోతుంది. నినివే పట్టణ వారంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో లోక సంబంధమైన క్రియల్లో ఉన్నారు. లోకానుసారమైనటువంటి ఆచారాల్లో వారు మునిగి తేలుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు యోనాను ఎక్కడికి పంపించాడంటండి, నినివేకి వెళ్ళమని చెప్పినప్పుడు యోనా నినివేకి వెళ్ళాడంటండి. నినివేకి వెళ్ళిన తర్వాత 40 దినముల్లో ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేసేస్తున్నాను, కాబట్టి చూడండి నీవు ఆ యొక్క మాటని వారందరికీ ప్రకటించమనగానే యోనా చూడండి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటని ఎవరికి ప్రకటించాడంట, నినివే ప్రజలకు ప్రకటించగానే అక్కడ గనులేమి, అలుపులేమి, చిన్నలేమి, పెద్దలేమి, చూడండి చిన్నపిల్లలేమి, పసిబిడ్డలేమి, అక్కడ ఉన్నటువంటి ఆవులేమి, మేకలేమి, పశువులేమి, సమస్తము కూడా ఏం చేశారంటండి, వారందరూ ఉపవాసం ఉన్నారంటండి. ఏమై ఉన్నారంట, వారందరూ ఉపవాసం ఉండి ఏడుస్తున్నారంట. ఎందుకంటే 40 దినాల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని తన ప్రవక్తను ఇక్కడికి పంపాడు. ఆయన చెప్తే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. కాబట్టి మన ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు కనికరపూరుడై ఉన్నాడు. ఈ శాపాన్ని మన పట్టణం నుంచి ఆయన తీసివేస్తాడని చూడండి. పసి బిడ్డలకు తల్లులు ఏం చేస్తారంటే పాలు ఇవ్వకుండా, ఆవులకు గడ్డి వేయకుండా, మేకలకి చుండి ఆహారాన్ని చుండి, గడ్డిని పెట్టకుండా అన్నిటిని కూడా ఉపవాసం ఉంచి గోని పట్టలు కట్టుకుని నినివే రాజు సైతం సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. గోని పట్ట కట్టుకున్నాడు. విలువైనటువంటి ఆ యొక్క చూడండి ఆ యొక్క బట్టల్ని తీసివేశాడు. గోని పట్ట కట్టుకుని బూడిద తన మీద వేసుకుని రోదించడం మొదలు పెట్టాడంట. యెహోవా తమ మొర ఆలకించేంత వరకు ఏడుపుల ధ్వని చేయడం మొదలు పెట్టారంటండి. హల్లెలూయా. ఈరోజు చూడండి నీకున్న బాధ ఎవరికి తెలియాలండి, నీ భర్త కాదు తెలిసేది, నీ బిడ్డలకు కాదు నీ యొక్క సమస్య తెలిసేది, నీ యొక్క బంధువులకు కాదు నీ రోగం తెలిసేది, నీ అన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు కాదు నీ సమస్య తెలిసేది. ఎవరికి తెలవాలండి, నీ సమస్య దేవునికి తెలవాలంటండి. హల్లెలూయా. నీ సమస్య దేవునికి తెలిస్తే దేవుడు ఆ సమస్య నుంచి ఖచ్చితంగా ఏం చేస్తాడంట, నీకు విడుదల ఆయన అనుగ్రహిస్తాడంట. ఈ యొక్క నినివే ప్రజలు ఏకదాటిగా మొర పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, వృద్ధులు చూడండి, అక్కడ ఉన్నటువంటి పసిబిడలు సైతం ఏడుపులతో రోదన చేస్తుంటే యేసు ప్రభు ఏం చేశాడంటండి, యేసయ్య వారిని చూశాడంట. ఎవరిని చూశాడంటండి, ఎవరిని చూశాడండి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ చూసి నాశనం చేద్దాము, కీడు చేద్దాం అనుకున్నటువంటి దేవుడు ఆ మొరకు ఆయన జాలిపడి ఆ కీడుని ఏం చేశాడంటండి, ఆయన మేలుగా చేసేసాడంట. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో నువ్వు కీడు అనుభవిస్తున్నావేమో, నీ కీడు మేలుకరంగా మార్చబడాలి అంటే ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడంట. నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రార్థన అనే పదును లేదేమో, ప్రార్థన పదును ఉంటే చూడండి నీకు ఎన్ని బాధలు వచ్చినా, అప్పులు వాళ్ళు వచ్చి నిన్ను అడిగినా నువ్వేం చేస్తావంట, ధైర్యముగా సమాధానం చెప్పగలవు. అదే ప్రార్థన నీ జీవితంలో లేకపోతే చూడండి, ఎవరైనా అప్పులు వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినా, లేకపోతే ఎవరైనా చూడండి ఇంట్లో వాళ్ళు కేకలు వేసినా, లేకపోతే ఎవరైనా నీ గురించి చెడ్డ మాటలు పలికినా నువ్వు తట్టుకోలేవండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో, ఎప్పుడైతే నీలో ప్రార్థన జీవితం ఉంటుందో, అప్పుడు శ్రమలైనా, కష్టాలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా ఏం చేస్తావంట, అది నువ్వు సునాయాసంగా తట్టుకుని నిలబడగలుగుతావని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజు నిజముగానే చాలా మంది సంఘంలో మొదటి ఆసక్తిగా ఉంటున్నారు, మొదటి ఎంతో ఉపవాసాలతో శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నారు, మొదట దేవుని పాదాలను పట్టుకుంటున్నారు, చివరికి వారి జీవితం ఏమైపోతుందంట, ఎండిపోయినటువంటి చూడండి చెట్టు వలె
వారిలో ఫలాలు లేనటువంటి చెట్టు వాళ్ళే, ఈ యొక్క పదులు లేనటువంటి గొడ్డలు వాళ్ళ వారి జీవితాలు ఏమైపోతున్నాయంట, ఎందుకు పనికి రాకుండా పోతున్నాయంటండి. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ప్రార్థన అనే పదును నీ జీవితంలో ఉందా? ప్రార్థన అనే పదును నీ జీవితంలో ఉంటే నువ్వు కుటుంబాన్ని కట్టుకోగలవు. ప్రార్థన అనే పదును నీ జీవితంలో ఉంటే ఉన్నతమైనటువంటి ఆత్మీయ శిఖరాలకు నువ్వు ఎక్కగలవు. ప్రార్థన అనే పదును నీ జీవితంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ప్రార్థన అనే పదును నీ జీవితంలో ఉన్నావంటే చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నిలబడగలవని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రార్థన అనే పదును మన జీవితంలో లేకపోతే ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి, దీవెనలు దూరం అయిపోతాయి. ఎటువంటి చూడండి కష్టం వచ్చినా మనం తట్టుకోలేమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, అది అంజూరపు కాయలు ఇవ్వలేదంట. యేసు ప్రభువు చూడండి, అంజూరపు కాయలు ఏమైనా ఉన్నాయని వెతికారు, కానీ యేసయ్యకి దాంట్లో ఫలాలు కనబడలేదంట. అప్పుడు ఏం చేశాడంట యేసయ్య? దాన్ని శపించాడంట. అప్పుడు శిష్యులు అడుగుతున్నారంట, అయ్యా ఇది అంజూరపు కాయలు ఇచ్చే సమయం కాదు కదయ్యా, మీరు ఎందుకు దాన్ని శపించారని యేసయ్యను చూడండి శిష్యులు అడుగుతూ ఉంటే, ఆ శిష్యులతో యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఎప్పుడు వచ్చినా నాకు ఫలాలు కనబడాలి. హల్లెలూయా. దేవుడు ఈ క్షణం వచ్చినా కానీ నీ జీవితంలో ఏం కనబడాలండి? ఫలాలు కనబడాలి. చాలా మంది జీవితంలో ఈ రోజు మారుతాను, రేపు మారుతాను, రేపు నా బ్రతుకు మార్చుకుంటాను, ఎల్లుండి నా బ్రతుకు మార్చుకుంటాను, రేపు త్రాగుడు విడిచిపెడతాను, ఎల్లుండి ప్రార్థన చేస్తాను, ఎల్లుండి దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందుతానని వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటే యేసు ప్రభు వస్తాడండి. ఖచ్చితంగా ఏమై ఉన్నాడండి, నేను వస్తానన్న దేవుడు రాకమానడు. హల్లెలూయా. ఆయన దొంగవల ఆయన రాకడు ఉన్నది, ఆయన ఏ క్షణం వస్తాడో మనకి తెలియదు. కానీ రేపు పాటలో చూడండి ఆయన రావచ్చు. కాబట్టి దీపం ఉండగానే మన ఇల్లు మనం చక్క పెట్టుకునే వారిగా చూడండి, దేవుడి వాక్యం అందుతున్న సమయంలో దేవుడి వాక్యం అనే పదును మనము కలిగి, మన హృదయం నుండి దేవుని ప్రేమను కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే ఖచ్చితంగా వచ్చిన సమయంలో ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏ రీతిగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయారో అదే రీతిగా ఆయన వచ్చినప్పుడు నీవు కూడా ఆయనతో సంతోషంగా వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. నీ జీవితంలో ఫలాలు లేకపోతే నీ జీవితంలో చూడండి లోక సంబంధమైన క్రియలన్నీ కూడా నువ్వు పెట్టుకుని దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో కలగవని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. గొడ్డలి ఇచ్చుండి చెట్ల వేట అది నాటబడి ఉన్నదంట, ఫలించలేని ప్రతి కొమ్మను కూడా ఆయన ఏం చేస్తాడంట, నరికి అగ్నిలో పడేస్తానంటండి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం అంజూరపు చెట్టు వలె ఫలించలేనటువంటి చెట్టుగా ఉన్నదేమో, శాపగ్రస్తమైన చెట్టుగా ఉన్నదేమో, దేవుని సంతోష పెట్టలేనటువంటి చెట్టుగా నువ్వు ఉంటున్నావేమో, దేవుణ్ణి దుఃఖపరిచే చెట్టుగా ఉంటున్నావేమో, నీవు కూడా శాపాన్ని కొని తెచ్చుకునే బిడ్డగా దేవుని సన్నిధిలో ఉంటున్నావేమో. నీ బ్రతుకు నీ జీవితం ఎలా ఉంది? ఈ రాత్రి నీ జీవితంలో ప్రార్థన అనే పదును నీ జీవితంలో ఉందా లేదా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎన్ని గంటలు అయితే చూడండి ఆ యొక్క ఫోన్ కి మనం ఛార్జింగ్ పెడతామో అది అన్ని రోజులు ఉంటుంది. అలాగే చూడండి నువ్వు ఎన్ని గంటలు అయితే నీ యొక్క దేహానికి చూడండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అన్ని గంటలు దేవుని శక్తి నీ మీద నిలబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది చూడండి పాపానికి దూరంగా ఉన్నామంటున్నారు, లోకానికి దూరంగా ఉన్నామంటున్నారు, చెడు క్రియలకు దూరంగా ఉన్నామంటున్నారు, చెడు ఆలోచనలకు దూరంగా ఉన్నామని అంటున్నారు. కానీ పేరుకు మాత్రమే చూడండి ఏమై ఉన్నారంటండి, పేరుకు మాత్రమే చెప్తున్నారు కానీ వారి జీవితం అంతా కూడా ఎలా ఉన్నదంటండి. మనుషులు మనం మెప్పించవచ్చు కానీ దేవుని మనం మెప్పించలేమండి. హల్లెలూయా. పైకి చూడండి పాపం చేయలేని వారిగా నటించవచ్చు కానీ హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరికి తెలుసండి? దేవుడికి సమస్తం కూడా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు ఒప్పుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కాచి మరలా పదులు లేనటువంటి నీ గొడ్డలకి నువ్వు సహన పెట్టినట్లయితే, పదులు లేనటువంటి నీ గొడ్డలకి చూడండి మరలా నీవు చూడండి పదును పెట్టినట్లయితే నీ జీవితాన్ని ఏం చేస్తాడంట, ఆయన ఫలింప చేస్తాడంట, ఆయన చూడండి ఫలాలు అనుగ్రహిస్తాడంట. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని ఆయన లేవనెత్తాడు. కాబట్టి నీ జీవితం ఏ రీతిగా ఉందో, నీ జీవితం ఏ రీతిగా ఉందో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మని దేవుడు తేటగా సుటిగా నీతో మాట్లాడుతున్నాడు. పదును లేకపోతే ఆశీర్వాదాలు లేవు, పదును లేకపోతే దీవెనలు లేవు, పదును లేకపోతే ఆయన కృప నీ మీద నిలవదండి. ఆయన చూడండి ప్రార్థన అనే పదును కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హన్నా జీవితాన్ని చూసినప్పుడు హన్నా ఏం చేస్తుందంటండి, ప్రార్థన పదును కలిగి
చూడండి, గొడ్రాలా గొడ్రాలా అని చూడండి అవమానపరుస్తున్నటువంటి మనుషుల తట్టు తిరగకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో చూడండి తన హృదయానంతటిని కుమ్మరించి దుఃఖముఖము కలిగి ఏడవడం మొదలు పెట్టింది. ఏడుస్తున్నటువంటి సమయంలో చూడండి ఆ దుఃఖాన్ని చూడండి ఆ బాధను ఆ సమస్యను చూసినటువంటి దేవుడు అన్న గర్భాలు తాకాడంటండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎంతటి సమస్యతో ఉన్నా కానీ, నువ్వు ఎంతటి బాధతో ఉన్నా కానీ, ఎంత ఇరుకుతో ఉన్నా కానీ, ఎంత అప్పుతో ఉన్నా కానీ, ఎంత రోగంతో విలవిల్లాడిపోయినా కానీ, నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన అనే పదును నీ జీవితంలో నువ్వు కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన గొప్ప మేలు చేసి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మనమందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, కృపా కనికరము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రార్థన అనే పదును మా జీవితంలో లేదని నా ప్రభువా, ఈ ఉపవాస దినమందు ఒక ప్రత్యేకమైన రీతిలో నా ప్రభువా మాతో నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నిజమే ప్రభువా, అయ్యా మాలో ప్రార్థన అనే పదును లేదు ప్రభువా. దయించి ఈ దినం నుంచి ఈ క్షణం నుంచి నాయన ప్రార్థన అనే పదును కలిగి విరిగినలిగిన హృదయంతో నా ప్రభువా, ఉపవాసాలతో నా ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి నా ప్రభువా బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయమును దయచేసి ప్రతి గలిబిని ప్రతి చీకటి శత్రుని బంధించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.